వెల్కమ్ టు ఈశ్వరమ్మ రుచులు. డార్క్ ఫ్యాంటసీతో ఇప్పుడు మనం కేక్ ఎలా, ఈ బిస్కెట్లతో కేక్ ఎలా చేయాలనేది చూద్దాము. నేను 20 తీసుకున్నాను అన్నమాట. మనం పేపర్లన్నీ కవర్ అంతా తీసేసుకొని బిస్కెట్లు మిక్సీకి వేసుకోవాలి. ఇట్లా తుంచేసుకొని అన్నీ దీంట్లోకి మిక్సీకి వేసుకోవాలి. ఇలాగా అన్నీ తుంచి మిక్సీకి వేసుకున్న తర్వాత దీంట్లోకి ఇప్పుడు బేకింగ్ పౌడర్ 1 స్పూనా. చూడండి, చిన్న కప్పుతోనే నేను నిండాకు తీసుకోలేదన్నమాట పాలు. దీంట్లో కొద్దిగా హెల్తీగానే తీసుకున్నాను. ఇప్పుడు ఇది మిక్సీకి వేసేసుకుందాం అంతా. ఒక గిన్నె తీసుకొని ఏదైనా సరే కేక్ ట్రే ఉంటే అదేనే పెట్టుకోవచ్చు మనం, లేదా ఇట్లా స్టీల్దైనా వాడుకోవచ్చు. ఆయిల్ పేపర్ వేసుకున్నాము. కింద నూనె పట్టించేసినాను అనమాట నేను, లేదా వెన్నైనా పట్టించుకోవచ్చు మనము. ఆయిల్ పేపర్ వేసాను కొద్దిగా, దీనికి కూడా నేను నూనె అనేది రాసుకుంటున్నాను. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని వేసేస్తాము. ఇప్పుడు మనం ఈ మిశ్రమాన్ని అంతా దీంట్లో వేసేసుకుందాము. ఇలా మనం పోసేసుకున్న తర్వాత ట్యాప్ చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల ఎయిర్ బబుల్స్ అనేది ఉండవు అన్నమాట. ఇట్లా మన వెడల్పుగా ఉండే తప్పలేదన్నా కానీ తీసుకొని ఒక 5 నిమిషాలు వేడి చేసుకోవాలా. నేను వేడి చేసుకున్నాను అన్నమాట. ఇప్పుడు దీని మీద పెట్టేసుకున్నాము. దీనికి మూత పెడుతున్నాను. నేను రైస్ కుక్కర్లో పెట్టానన్నమాట, రైస్ కుక్కర్ మూతే పెడుతున్నాను. ఇక్కడ హోల్ ఉంది, అందుకు గాలి పోకుండా నేను గోధుమ పిండి పెట్టాను. ఒక 30 నిమిషాలు 40 నిమిషాలు పడుతుంది. చిన్న మంటలోనే మనము చేసుకోవాలి, మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండాలి. 20 నిమిషాల తర్వాత చూద్దామండి. ఇంత కుక్ అయిపోయింది. ఒక 5 నిమిషాలు ఉంచేసుకొని తీసుకున్నాము. చూడండి, ఎక్కడ అతుక్కోవడం లేదన్నమాట, బాగొచ్చింది కేకు. చల్లారిన తర్వాత మనం తీసుకోవాలి. చూడండి, కేక్ అనేది బాగా వచ్చిందన్నమాట. పేపర్ వేసుకోవడం వల్ల మనకు బాగా ఊడొస్తుంది, చాలా స్పాంజీగా ఉంది. మనం దీని మీద చాక్లెట్ సిరప్ క్రీమ్ పోసేసుకోవాలి. మనం డెకరేషన్ కోసం ముంత మామిడి, బాదం పప్పు నేను కట్ చేసి పెట్టుకున్నాను అన్నమాట. దీని మీద వేసేసుకుందాం. చాలా బాగుంటుంది ఇట్లా వేసుకోవడం వల్ల. డార్క్ ఫ్యాంటసీ కేక్ రెడీ.